రామాయణం అనేది మన భారతదేశంలో చెప్పుకోదగ్గ గొప్ప కథ అని అందరికీ తెలిసిందే. అది రాసింది వాల్మీకి. కానీ రామాయణం అనగానే మనందరికీ గుర్తొచ్చేది రాముడు పుట్టుక, సీతారాముల కళ్యాణం, రాముడు వనవాసం, సీత అపహరణ, రామ రావణ యుద్ధం, ఇదే అందరికీ గుర్తొస్తుంది. కానీ దాని తర్వాత అసలు రామాయణంలో ఏం జరిగింది, రాముడికి ఏమైంది, సీత ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇవన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీరెవరైనా కొత్తగా వచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వాల్మీకి రాసిన రామాయణంకి రాముడు పుట్టుక నుండి రాముడు మళ్ళీ అయోధ్యకి వచ్చి పట్టాభిషేకం వరకు ఉంటుంది. రాముడు పట్టాభిషేకం తర్వాత అయోధ్యని కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడు. రాముడు యొక్క నిర్యాణం గురించి ఉత్తర రామాయణంలో ఉంటుంది. కవి భావబుద్ధి సాంస్క్రిట్లో రాముడి జీవితం రెండో భాగంగా చెప్పారు. ఇది ఆల్రెడీ మన లవకుశ మూవీలో కూడా చూపించారు. సీతాను ఎత్తికెళ్లిన రావణుణ్ణి శ్రీరాముడు సంహరించి తర్వాత సీతాదేవికి అగ్నిపరీక్ష పెట్టి సీత పతివ్రతను లోకానికి చూపించి తిరిగి అయోధ్యకి వచ్చారు. వాళ్ళు రావడంతో అయోధ్యలో జనాలు దీపావళి సంబరాలు జరుపుకున్నారు. తర్వాత రాముడు పట్టాభిషేకం జరిగి పరిపాలన మొదలుపెట్టారు. రాముడు పరిపాలనలో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అంతా ఆనందంగా జరుగుతుంది అని రాముడు అనుకున్నాడు. ఒకరోజు రాముడు సీత ఏకాంతంగా సమయం గడుపుతున్నప్పుడు సీత తనకి గంగానది దగ్గర ఉన్న ముని వాళ్ళ ఆశ్రమంకి వెళ్లాలని ఉంది అని చెప్తుంది. దానికి వెంటనే రాముడు ఒప్పుకుంటాడు. మరుసటి రోజు రాముడు రాజ్యంలో విషయాలు మంత్రులతో చర్చించడం మొదలు పెడతాడు. అదే సమయంలో భార్గవుడు అనే గూఢచారిని రాముడు రాజ్యంలో విషయాలని చెప్పమంటాడు. భార్గవుడు తడబడుతూ అంతా బాగానే ఉంది అని అన్నాడు. కంగారుని గమనించిన రాముడు గట్టిగా అడిగాడు. అప్పుడు భార్గవుడు, మీ పాలనలో జనాలు ఆనందంగా ఉన్నారు, కానీ రావణుడు దగ్గర కొన్ని రోజులు ఉన్న సీతాని భార్యగా తీసుకురావడం సరికాదని అని కొంతమంది చర్చించుకుంటున్నారు అని చెప్తాడు. ఇది నిజమా అని మిగతా వాళ్ళని అడిగితే వాళ్ళు చిన్నగా తల ఊపారు. అగ్నిపరీక్ష చేశాక కూడా ఇంకా వాళ్ళకి అనుమానం పోలేదా అని బాధపడుతూ సీతాదేవిని దూరంగా పెట్టడం తప్ప తనకి వేరే దారి లేదని అనుకుంటాడు. ఈ విషయాన్ని రాముడు తన తమ్ములతో బాధగా చెప్తాడు. తరువాత లక్ష్మణుణ్ణి పిలిచి సీతాని ఆశ్రమం దగ్గర వదిలేసి రమ్మంటాడు. అన్నకి ఎదురు చెప్పలేక లక్ష్మణుడు సీతాని మరుసటి రోజు అక్కడ వదిలేసి జరిగింది చెప్తాడు. సీత అదంతా విని తట్టుకోలేక బాధపడింది. కానీ తన భర్త రాముడి మాట గౌరవిస్తూ అక్కడే ఉండిపోతాను అని అంటుంది. సీత అక్కడే ఆశ్రమానికి వెళ్తుంది. సీతాదేవి అక్కడే తన పిల్లలైన లవకుశకి జన్మనిస్తుంది. వాళ్ళు వాల్మీకి దగ్గర కొన్ని సంవత్సరాల తర్వాత అయోధ్యలో రాముడు ఇంకా సీత లేకుండా బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు రాముడికి అశ్వమేధ యాగం చేయాలనిపిస్తుంది. ఏర్పాట్లు చేయమని చెప్తాడు. రాజులని మునులని అందరినీ పిలిచాడు. ఆ సమయంలో వాల్మీకి తన శిష్యులతో వచ్చారు. అందులో లవకుశ కూడా ఉన్నారు. లవకుడ అయోధ్య అంతా తిరుగుతూ వాల్మీకి రాసిన రామాయణంని పాటగా పాడుతూ చెప్తూ ఉంటాడు. అప్పుడు రాముడికి అర్థమవుతుంది వీళ్ళిద్దరూ తన కొడుకులే అని. రాముడు వాల్మీకిని పిలిపించి, మీ అందరి ముందు ఇక్కడ సీతాదేవి పతివ్రతను నిరూపించుకోమని చెప్పండి అని అంటాడు. వాల్మీకి సీతాని మరుసటి రోజు తీసుకొని వస్తాడు. సీతాదేవి పతివ్రత నాకు తెలుసు, కానీ లోకమంతా తెలియడానికి తను నిరూపించుకోవడం తప్పదు అని రాముడు అంటాడు. అప్పుడు సీత, నేను రాముడిని తప్ప వేరే వాళ్ళని తలంచని దానిని, అయితే భూమాత నన్ను తీసుకెళ్ళిపో అని అంటుంది. వెంటనే భూదేవి ప్రత్యక్షమయ్యి సీతాదేవిని తనతో పాటు తీసుకెళ్లిపోతుంది. ఇలా సీతాదేవి తన జీవితాన్ని ముగించేసింది. అది చూసిన రాముడు ఏడుస్తూ ఉన్నాడు. అయోధ్యలో ఉన్న జనాలు కూడా బాధపడుతూ ఉంటారు. ఇందులో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి రాముడికి తను పూర్తి చేయాల్సిన కర్తవ్యం చెప్పాడు. ఒకరోజు అయోధ్యకి ఒక మునీశ్వరుడు వచ్చి రాముడితో ఏకాంతంగా మాట్లాడాలి అని అంటాడు. ఆ మాటలు ఎవరన్నా వింటే మీరు వాళ్ళని చంపేయాలి అని అంటాడు. వాళ్ళిద్దరూ ఒక గదిలోకి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. బయట కాపలాగా లక్ష్మణుణ్ణి పెడతారు. అప్పుడు ఆ మునీశ్వరుడు నిజస్వరూపమైన యమధర్మరాజుగా మారతాడు. రామ, ఇంకా నువ్వు నీ దేహాన్ని వదిలి పుణ్యలోకంకి వచ్చి పాలించాల్సిన సమయం వచ్చింది అని అన్నాడు. దానికి రాముడు, నేను సిద్ధంగానే ఉన్నాను అని అంటాడు. వీళ్ళు మాట్లాడుతూ ఉండగా అక్కడికి దుర్వాస మహర్షి వస్తాడు. రాముణ్ణి కలవడానికి వచ్చాను అని అన్నాడు. కాసేపు ఆగండి అని లక్ష్మణుడు ఆపుతాడు. ఆ మాటకి ఆ మహర్షికి కోపం వచ్చి, ఇప్పుడు నేను వేచి ఉండాలా అని కోప్పడి నిన్ను అయోధ్యని శపించాలా అని అంటాడు. మహర్షి శాపం వల్ల జనాలు ఎందుకు గురవ్వాలి, నేనొక్కనే బలెవ్వడం మంచిది అని లక్ష్మణుడు గదిలోకి వెళ్తాడు. వెంటనే యమధర్మరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
దుర్వాస మహర్షి వచ్చాడని లక్ష్మణుడు రాముడితో చెప్తాడు. రాముడు మహర్షిని కలిశాడు. ఆ తర్వాత యమధర్మరాజు చెప్పిన ఒప్పందం రాముడు చెప్తాడు, ఎవరన్నా భంగం కలిగిస్తే వాళ్ళని చంపేయాలి అని. అప్పుడు లక్ష్మణుడు, అన్నా నువ్వు ఇచ్చిన మాట తప్పకు అని దగ్గరలో ఉన్న సరయు నదిలోకి దూకేసి తన ప్రాణాలు వదిలేస్తాడు. శ్రీరాముడు తన దేహాన్ని వదిలే సమయం వచ్చిందని వాళ్ళ ప్రజలందరికీ చెప్తాడు. భరతుణ్ణి పిలిపించి రాజ్యాన్ని అప్పగిద్దామనుకుంటాడు. కానీ భరతుడు ఒప్పుకోడు. కుశల రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసి లవకుశకి పంచిపెడతాడు. లవకుశకి పట్టాభిషేకం చేసి తను శ్రీరాముడు వెంట వస్తానని భరతుడు అంటాడు. శత్రుఘ్నుడు కూడా తన రాజ్యాన్ని అలానే చేశాడు. శ్రీరాముడు అందరిని పిలిచి వాళ్ళకి చేయాల్సిన కర్తవ్యాలు చెప్పాడు. మరుసటి రోజు రాముడు మొత్తం అయోధ్య జనాలందరి ముందు సరయూ నదిలోకి పాదాన్ని పెట్టి లోపలికి మునిగాడు. బ్రహ్మ అప్పుడు రాముడితో, మహావిష్ణువు మీకు శుభం కలుగునుగాక అని అంటాడు. నువ్వు నీ తమ్ములతో కలిసి మానవ శరీరం విడిచి దివ్య శరీరం ధారించు, నీ దివ్య శరీరాన్ని మాకు కల్పించు అని అన్నాడు. రాముడు బ్రహ్మ మాటలు విని వైష్ణవ రూపం స్వీకరించాడు. రాముడు సోదరులు కూడా అలానే చేశారు. యక్షులు, దేవతలు అందరూ జయ జయాలు పలికి విష్ణుమూర్తికి మొక్కారు. ఇలా త్రేతాయుగంలో రాముడు అవతారం ముగిసింది. నేను చదివిన కథ మీకు చెప్పాను. ఇందులో ఏమైనా తప్పులుంటే మీరు కింద కామెంట్లు అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.